మరికొద్ది గంటల్లో సింహరాశి వారికి అతిపెద్ద సంఘటనలు. ఎవరు ఎన్ని చెప్పినా జరగబోయేది ఇదే. ఆ దేవుడు కూడా ఆపలేడు. మరి సింహరాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలేంటి, వారి ద్వారా వీరి యొక్క జీవితం ఏ విధంగా ప్రభావితం కాబోతోంది, అలాగే ఎవరిని చెప్పినా కూడా వీరి యొక్క తలరాతని మార్చని విధంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు వీరి యొక్క లైఫ్ లో చోటు చేసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సింహరాశిలో పుట్టిన వ్యక్తులకు మరికొద్ది గంటల్లో మెరుగైన ఫలితాలనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. శని యొక్క సంచార కారణంగా ఆరోగ్యం, విద్య, ఇతర రంగాల్లో శుభ ఫలితాలను మీరు పొందుతారు. గురు సంచార సమయంలో శుభ ఫలితాలనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రాహుకేతు ప్రభావంతో ప్రతికూల ఫలితాలనేవి వాటి యొక్క ప్రభావాలను తగ్గించడంలో గురువు మీకు సహాయపడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సింహరాశి వ్యక్తులకి ఎలాంటి శుభ ఫలితాలు రానున్నాయి, మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. జ్యోతిష చక్రంలో చూసుకున్నట్లయితే కనుక సింహరాశి మనకి ఐదవ రాశిగా గోచరిస్తోంది. ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి జాతకులుగా పేర్కొనడం జరుగుతుంది. సింహరాశి జాతకులు రాబోయే కొద్ది గంటల్లో రాజయోగం అనేది పట్టి వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతోందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా వరకు కూడా మార్పు చెందుతాయి. వీరి యొక్క ఉద్యోగ జీవితంలో ఊహించని విధంగా సానుకూల పరిణామాలనేవి చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో కూడా వీరికి స్థిరత్వం లభించటంతో వీరు చాలా వరకు కూడా సంభాళించుకోగలుగుతారు. దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవడంతో పాటుగా ప్రతి ప్రయత్నంలోనూ మీరు విజయాన్ని పొందుకుంటారని చెప్పుకోవచ్చు. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలం అవడంతో పాటు మీరు చేసేటటువంటి ప్రయత్నంలో వచ్చే విజయాలు మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ సింహరాశి వారికి తెలివితేటలు, దూరదృష్టితో చాలా వరకు కూడా వారున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. గృహ వాహన సంబంధమైనటువంటి సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు కూడా పూర్తిగా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలలో, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం గురించి ఆలోచించేటటువంటి వారికి అనుకూలమైనటువంటి టైం అని చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత చక్కగా మీకు అనుకూల ఫలితాలనేవి రాబోతున్నాయని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలకు సంబంధించి మరియు విదేశాలలో స్థిరపడడానికి సంబంధించి. ఇక అదే విధంగా విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా చాలా మంచి టైం వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకుంటున్నట్టుగా తక్కువ ఖర్చుతో విదేశాలకు వెళ్లి మీ చదువు పూర్తి చేసుకోవడానికి మీకు ఫ్రీ సీట్ తో పాటు మంచి మంచి యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్స్ తో కూడినటువంటి సీట్స్ రావడంతో మీ చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరు ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇకపోతే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉండడంతో పాటుగా మీరు చేసేటటువంటి వ్యాపారంలో మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మీరు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వాన్ని, ఆర్థిక పరమైనటువంటి స్ట్రాంగ్నెస్ ని పొందుతారని చెప్పుకోవచ్చు. సింహరాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే కనుక అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు త్వరలోనే మీకు తిరిగి వస్తుంది. మీ కెరియర్ మునుపటి కంటే కూడా చాలా బెటర్ గా ఉంటుంది. మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి టూర్లకి వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అనుభవిస్తానికి మీకు అనుభవానికి వస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మీకు మార్గం అనేది దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జర్నలిజం, రచన లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులైతే కనుక వారికి ఈ టైంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రహాల సంచారం సింహరాశి వారికి బాగా కలిసి రానుంది. మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయటంతో పాటు విదేశాలలో జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకున్నటువంటి అదృష్ట యోగం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయి. మీరు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ స్థానం, కీర్తి పెరుగుతాయి. అన్ని విధాలుగా కూడా ఈ సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఈ నెలలో మీరిప్పటి వరకు ఎప్పుడూ అనుభవించనంత
సకల భోగాలు అనుభవిస్తారు. సింహరాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింటా కూడా లాభాన్ని పొందుతారు. సమయం అనుకూలంగా ఉండడంతో పట్టిందల్లా బంగారమా అనేట్లుగా మీకు రాబోయే రోజుల్లో చాలా వరకు కూడా చక్కటి జీవితాన్ని గడిపే పరిస్థితులనేవి ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుని కారణంగా మధ్యస్థ సమయం అనేది ఏర్పడి ఉంటుంది. భాగ్యంలో గురువు అనుకూలించడం వల్ల సింహరాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసొస్తుంది. మొత్తంగా చూస్తే త్వరలోనే సింహరాశి వారి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఆరోగ్యము, కుటుంబ వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ కాలంలో సింహరాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో సింహరాశి వారికి జన్మరాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఇక ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించటం మంచిది. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించినటువంటి వ్యక్తితో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడినా కూడా ఎవరూ ఒకరు కాంప్రమైజ్ అవ్వడం మంచిది. మీ జీవితం బాగుంటుంది. ఇకపోతే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మీపై లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. డబ్బుకు లోటు ఉండదు, అప్పులు తీరిపోతాయి. అలాగే మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇది మనం ముందే చెప్పుకున్నాం, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సింహరాశి వారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ప్రమోషన్ రావాలని, అలాగే ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల యొక్క మెప్పు పొందాలని, సహోద్యోగుల యొక్క సహకారం అనేది ఉండాలని, ఇలా అనేకానేకమైన కోరికలు అనేవి ఉద్యోగస్తులకి ఉంటూ ఉంటాయి. ఆ విషయాల్లో వీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. పై అధికారులు ఎప్పుడూ కూడా వీరు చేస్తున్నటువంటి పనిని వారు ప్రశంసించకపోగా, వీరు ఎప్పుడు పనిచేస్తున్నారు, అసలు చేసినట్టుగా మనకు అనిపించట్లేదు అనే మాటలు విని విని విసిగిపోయినటువంటి సింహరాశి వారికి ఊహించని విధంగా పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. వీరు చేసే పని వల్ల కార్యాలయంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా బ్రాంచెస్ అన్నిట్లోకి వీరు పనిచేస్తున్నటువంటి బ్రాంచ్ కి మంచి పేరు రావడంతో వీరికి ఊహించని గుర్తింపు అనేది రాబోతోందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు సింహరాశి వారికి లాభాన్నిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల పంట అనేది పండబోతోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో మీరు ఆర్థిక పరమైన లాభాలని పొందుతారు. ఎలా అంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడడం, వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉండడం, అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరగడం, ఇవన్నీ కూడా మీ ప్రయాణాల్లో మీకు సానుకూల ఫలితాలని ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికైతే సింహరాశి జాతకులకు చాలా వరకు కూడా కలిసి రాబోతోంది. ఇక అదే విధంగా ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం, పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి వారు కోరుకున్న విధంగా రిజల్ట్ రావడంతో పాటు మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డటువంటి శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరుని తీసుకొస్తుంది. ఇక వివిధ రకాలైన కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి సింహరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం, దుర్గాదేవిని పూజించటం, సుబ్రహ్మణ్యుని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దుర్గా చాలీస లేదా సప్తశతి పఠిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది, మీలో ధైర్యం పెరుగుతుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.